హెల్త్ ఫైల్ పార్థా డెంటల్స్లో ఏ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, టీత్ అండ్ గమ్ ప్రాబ్లమ్స్కి, దంత సమస్యలకు ఆధునిక చికిత్సా విధానాలతో పాటు హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి, హెయిర్ ఫాల్కి ఎప్పుడు ట్రీట్మెంట్ తప్పనిసరి, డెంటల్ అలైనర్స్ కానీ ఇంప్లాంట్స్ కానీ వీటిలో వచ్చిన అడ్వాన్సెస్ కానీ ఎంతవరకు ప్రయోజనకరంగా ఉన్నాయి, పార్థా డెంటల్స్లో ఉన్న ట్రీట్మెంట్స్ ఆ అడ్వాన్సెస్పై వివరాలు అందించడానికి కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన మనతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. మనకి ఇంకా మీ క్లినిక్స్లో అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ అన్నిటి గురించి డిస్కస్ చేద్దామండి ఒకసారి. అంటే చాలా రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్మైల్ డిజైనింగ్ అని అంటూ ఉంటారు. స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, మరి దీనివల్ల ఏ ఏజ్లో చేయించుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? స్మైల్ డిజైనింగ్ అనేది నిజంగా మనకి ఏదైనా పళ్ళ వరుసలో లోపం ఉండి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి స్మైల్ డిజైనింగ్ అనేది యాప్ ట్రీట్మెంట్. స్మైల్ డిజైనింగ్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. స్మైల్ డిజైనింగ్ని ఒక్కొక్క కోణంలో చూడకూడదు. మన పళ్ళని అందంగా తీర్చిదిద్దడమే, మధ్యలో కలర్ మారిన ఇరిగిపోయిన పళ్ళున్నా లేకపోతే ఎత్తు పళ్ళున్నా సందు పళ్ళున్నా వాటిని అందంగా చేసుకోవచ్చు. అయితే చాలా వరకు ఒకప్పుడు చిన్నప్పుడే చేయగలం, పెద్ద ఎక్క చేయలేము అని ఉండేది, ఇప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు. అది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బ్యూటిఫుల్ స్మైల్ని క్రియేట్ చేయడమే స్మైల్ డిజైనింగ్ అన్నది. అందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో అపోహలు వద్దు. సో దీని గురించి అడగాలంటే కనుక మమ్మల్ని ఇన్ డీటెయిల్ మేము డిస్క్రిప్షన్ ఇవ్వగలము. ఏజ్ లిమిట్ లేదు, హెల్త్ ఇష్యూస్తో సంబంధం లేదు, పక్క మనుషులు గుర్తుపట్టలేరు, అండ్ న్యాచురల్గా పర్మనెంట్గా చేయగలం. ఇవి వ్యాలిడ్ పాయింట్స్ అండి. సో స్మైల్ డిజైనింగ్ అనేది బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అన్నమాటకు, లైఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ట్రీట్మెంట్ అన్నమాటకు డెఫినెట్గా చెప్పచ్చు. ఎత్తు వంకర పళ్ళకి ఏ ఏజ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? ఏజ్ లిమిట్ ఉందా? లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఉండేది ఎలాగా, చిన్నపిల్లలకి టీనేజ్ పిల్లలకి మాత్రమే క్లిప్పులు పెట్టుకోవాలి, అప్పుడే ఎత్తుపళ్ళు తగ్గితే తగ్గినట్టు, లేకపోతే ఇంక రాబో కాలం అంతా అలానే ఎత్తుపళ్ళతో అందరిలోకి వెళ్ళలేక నవ్వలేక బాధపడాలి అని ఉండేది. కానీ ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ క్లిప్పులతో, త్వరగా ట్రీట్మెంట్ అయిపోయే క్లిప్పులతో, అసలు కనిపించకుండా తెల్ల రంగులో ఉండే క్లిప్పులతో చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు, 20ల వాళ్ళు, 30ల వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ చెప్తున్నాను చూడండి, సంవత్సరాలు ట్రీట్మెంట్ ఉండదు, కేవలం 12 నుంచి 15 నెలల్లో పూర్తవుతుంది. కేసు ఫెయిల్ అవ్వకుండా డెఫినెట్గా చేయగలం, ఎందుకంటే మేము చేస్తున్నాం కాబట్టి 100% రిజల్ట్తో చేయగలము. మూడోది పెయిన్ లాంటిది ఏమి ఉండో, మీరు అన్నీ తినచ్చు, నార్మల్గా స్కూల్కి వెళ్ళచ్చు, ఉద్యోగాలకు వెళ్ళచ్చు. సో పేరెంట్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎత్తుపళ్ళు ఉంటే కంఫర్టబుల్గా క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకోండి, 100కి 100% రిజల్ట్ వస్తుంది. దమడ ఎముకలు ఎత్తుగా లేదా వంకరగా, కొంతమంది క్రిస్ క్రాస్గా కూడా ఉంటుంటాయి, ఎత్తుగా వంకరగా లేదా లోపలికి ఉన్నట్టు ఉంటే ట్రీట్మెంట్స్ ఉన్నాయట? ఇప్పుడు పళ్ళు ఎత్తుగా ఉంటే క్లిప్పులు పెడతారు బాగానే ఉందండి. మరి ఈ దవడ ఎముక ఎత్తుగా ఉంటుంది, నవ్వితే చిగుర్లు కనిపిస్తుంటాయి, ఈ ఎముక అసలు ఎదగదు, లేదా ఎదిగితే బాగా బారుగా ముందుకు ఎదుగుతుంది, మరి అలాంటి కండిషన్లో జీవితం అంతా అలానే ఉంటామా? అవసరం లేదు. దానికి ఆర్థోనాథిక్ సర్జరీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఒక్కరోజు ఎత్తుపళ్ళు కరెక్షన్ అని కూడా అంటారు. మీరు పొద్దున్న చిన్ని సర్జరీ చేయించుకుంటే పర్మనెంట్గా మీ దవడ ఎముకలు లోపలికి వెళ్తాయి, ఈ దవడ ఎముకలు సరిచేసుకుని అందంగా స్ట్రెయిట్ ప్రొఫైల్ పెట్టుకుని బ్యూటిఫుల్గా కనిపించవచ్చు. సో ఆర్థోగ్నాథిక్ సర్జరీ అనేది అవైలబుల్గా ఉంది. అగైన్ ఐమ్ సేయింగ్, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. కేవలం ఒక్క రోజులో మీ ఎత్తుపళ్ళు అనేవి కరెక్ట్ అవుతాయి. అంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. డెంటల్ అలైనర్స్, డెంటల్ బ్రేసెస్కి ప్రతి సందర్భంలోనూ ప్రత్యామ్నాయమా? ప్రతి సందర్భంలోనే అలైనర్స్ పెట్టచ్చండి. అలైనర్ అంటే ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కూడా అంటారు. క్లిప్పులు అంటే భయపడే వాళ్ళకి తీసి పెట్టుకునే ఒక సన్న ట్రే పెడుతూనే మనకి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయి. అలైనర్స్ గురించి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ 4 చెప్తాను చూడండి. అది తీసి పెట్టుకునే ట్రే 1 మీటర్ దూరంలో కూడా మీరు పెట్టుకుంటే పక్క మనిషి గుర్తుపట్టలేరు. ప్రతి నెల మీరు ట్రీట్మెంట్కి రానవసరం లేదు, చెకప్కి రానవసరం లేదు. 5వది 100% రిజల్ట్ వస్తుంది, దీనికి ఏజ్ లిమిట్ లేదు. ఇంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అలైనర్స్ని క్లిప్పులు వద్దు అని అలైనర్స్ పెట్టుకుంటున్నారు. విదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా అలైనర్స్ పెట్టుకుని ఆ ట్రేస్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఒక చిన్న డిజిటల్ యాప్ ద్వారా మేము ట్రీట్మెంట్ ఫినిష్ చేస్తున్నాం. ఇది మేము ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి 1 of the reasons అండి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తున్నాం, 200,000 మందికి అలైనర్స్తో బ్యూటిఫుల్ స్మైల్ ఇచ్చున్నాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో ఈరోజు ఇంత బెస్ట్ ట్రీట్మెంట్ గురించి మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. రంగు మారిన పళ్ళకి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా? ఎస్, డెఫినెట్గా ఉంది. చాలామందికి పుట్టుకతో రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, ఎల్లో టీత్ ఉంటాయి, లేదా రెడ్ టీత్ ఉంటాయి, లేదా మధ్యలో ఉండే హ్యాబిట్స్ వల్ల రెడ్ టీత్ అయిపోయి ఉంటాయి. అది చాలా సింపుల్ అండి. అంటే మీ కండిషన్ బట్టి సింపుల్ క్లీనింగ్ ద్వారా పళ్ళు తెల్లగా చేసుకోవచ్చు, టూత్ వైటనింగ్ ద్వారా పళ్ళను తెల్లగా చేసుకోవచ్చు, లేదా స్మైల్ డిజైనింగ్ ద్వారా పళ్ళను తెల్లగా చేసుకోవచ్చు. మీరు ఏది ఆప్ట్ చేసుకున్నా మీ రంగు మారిన పళ్ళతో లైఫ్ టైం ఉండాల్సిన అవసరం లేదు. చేతులు అడ్డం పెట్టుకొని అందరిలోకి వెళ్ళలేక
గట్టిగా నవ్వలేక ఫోటో ఫోజులు ఇవ్వలేక ఒక్కరోజు కూడా ఉండక్కర్లేదు, పర్మనెంట్గా దాన్ని సరి చేసుకోవచ్చు. దంతాలకి సెట్స్ వాడుతుంటారు, డెంచర్స్, వాళ్ళందరికీ పర్మనెంట్ టీత్ పెట్టచ్చు అంటారా? ఎస్, 100%. ఇప్పుడు చూడండి, పళ్ళ సెట్లు వాడేవాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. అన్నం తినడానికే పళ్ళ సెట్లు పెట్టుకుంటారు, మాట్లాడడానికి పళ్ళ సెట్లు పెట్టుకుంటారు, బయట నలుగురిలో కలవడానికి పెట్టుకుంటారు. కానీ పళ్ళ సెట్లు పెట్టుకున్న ఏ ఒక్కరికి, అంటే 95% కేసెస్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావండి, చాలా ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళు. సో అలా ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు వాళ్ళందరికీ కూడా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. పై దవడలో కింద దవడలో కూడా ఇంప్లాంట్స్ పెట్టి మనం చక్కగా 15 రోజుల్లో వాళ్ళకి నమిలి తినడానికి పళ్ళు పెట్టచ్చు. వాళ్ళు అన్నం తింటారు, అలాగే మొహం అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంటాయి, నలుగురిలోకి వెళ్తుంటారు, మాట్లాడుతుంటారు, లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, చాలా చక్కగా ఆరోగ్యంగా తయారవుతారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే కనుక ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం ఈరోజు 100కి 100% ఉంది, ఎలాంటి డౌటు లేదు. ఒకసారి అటెంప్ట్ చేయండి. పాపం వాళ్ళు అన్నం తినే ఏర్పాట్లు చేయడం మటుకు అది ఎవరికైనా ఇంపార్టెంట్. ఈరోజు మనం పెట్టగలుగుతున్నాం కాబట్టి చెప్తున్నాను నేను. ఫిక్స్డ్ టీత్ అంటే నథింగ్ బట్ డెంటల్ ఇంప్లాంట్స్ అంటారు? నేనే ఫిక్స్డ్ టీత్ పెట్టడం అంటే చాలామందికి ఇంప్లాంట్ పెట్టి పెట్టచ్చు, లేకపోతే బ్రిడ్జ్ విధానంలో పెట్టచ్చు. ఏ విధంలో పెట్టినా కూడా అవి పర్మనెంట్, రెండు ఫిక్స్డ్ ఉంటాయి. మెయింటెనెన్స్ కేవలం మన న్యాచురల్ పళ్ళలాగా 2 పూట్ల బ్రష్ చేసుకోవడం అంతే. సో మీరు ఎలా వీలైతే అలా పెట్టుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ అయితే మంచిది కాదండి, ఇంప్లాంట్ అంటే అడ్వాన్స్డ్ కాబట్టి అదే మంచిదండి, అలా ఉండదండి. కేసును బట్టి మేము చెప్తాము, అలాగే అమౌంట్ని బట్టి కూడా మీరు ఎకనామికలీ ఇబ్బంది పడకుండా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని. ఫిక్స్డ్ పళ్ళు అని ఎందుకు చెప్తున్నానంటే ఆ పళ్ళు ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు, అన్నీ తింటారు కాబట్టి అరుగుదల ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి. ఓకే, ఈ ఫిక్స్డ్ టీత్ కానీ లేదా డెంటల్ ఇంప్లాంట్స్ కానీ షుగర్ కానీ లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా సాధ్యమైన? ఎస్, చాలామందికి ఒక మిత్ ఉందండి షుగర్ పేషెంట్లకి ఫిక్స్డ్ టీత్ రావని, లేదా వయసు పైపడిన వాళ్ళకి చాలా కష్టమని ట్రీట్మెంట్ చేయడము. రెండు అబద్ధాలే. షుగర్ పేషెంట్లున్నా, అలాగే బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్లున్నా, హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నా మనం నమిలి తినడానికి ఫిక్స్డ్ పెట్టచ్చు. మనం టీత్ పెట్టిన 2 నెలల తర్వాత మీరు అదే పేషెంట్ని చూస్తే వాళ్ళ హెల్త్లోని వాళ్ళ అపీరెన్స్లోని డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తారు. ఎందుకంటే అన్నం తింటారు కదా, నమిలి తింటారు కదా, దానివల్ల గట్ హెల్త్ బాగుంటుంది, అపీరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, స్పీచ్ బాగుంటుంది. అందువల్ల మనకి ఫిక్స్డ్ టీత్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎలా అన్నా పెట్టచ్చు, షుగర్ పేషెంట్లకి జాగ్రత్తలు తీసుకుని పెట్టచ్చు, అలాగే మన ఓల్డ్ ఏజ్ వాళ్ళకంటే భయం, అమ్మో మేము పెద్దవాళ్ళు అయ్యో మాకు ఎలా పెడతారో ఏంటో అని, పార్థ డెంటల్ చాలా జాగ్రత్త చేస్తామండి. మీకు 4 సిట్టింగ్లు అయ్యేది మీరు కష్టపడతా ఉంటే మేము 5-6 సిట్టింగ్లు కూడా చేస్తాం ఓపిగ్గా. మేము ఎక్కువ టైం అవుతుంది అని చెప్పి వెనక్కి తగ్గం. అసలు పెయిన్ఫుల్గా ఉండదంటారా? లేదు లేదు, పెయిన్ఫుల్ ఏమి ఉండదండి. అది లోకల్ అనస్థీషియాలో ఇంజెక్షన్ ఇచ్చి ఒక చిన్న పన్ను తీయడానికి ఎంత చిన్న షార్ట్ ఇచ్చి చేస్తామో, ఒక ఇంప్లాంట్ పెట్టడం కూడా అంతే, అంతకుమించి ఏమి ఉండదు అక్కడ. ఓకే, ఇక ఇది కాకుండా దంతాల నుంచి కానీ చిగుర్ల నుంచి కానీ రక్తం కారడం అనేది ఒక సీరియస్ ప్రాబ్లం అంటారు? ఎస్, డెఫినెట్గా అండి. ఇప్పుడు చూస్తే 5 గురించి చూస్తే 3 గురిలో బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి, అంటే పళ్ళు తోముకుంటే రక్తం వస్తుంది, వాసన వస్తుంది, చీమ్ పట్టేస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నొప్పి పెట్టట్లేదు కదా, అది జబ్బు కాదు. వన్, డెఫినెట్గా అది జబ్బే. వదిలిపెట్టేస్తే ఏమవుతుంది, పళ్ళన్నీ దూరం జరిగిపోయి పళ్ళన్నీ లూజ్ అయిపోతాయి. కానీ ట్రీట్మెంట్ చేయించుకుంటే మన పళ్ళు మనతో ఉంటాయి, స్మెల్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, ఆరోగ్యంగా ఉంటాం. కాకపోతే ఏంటంటే అందరూ ఇప్పుడు వచ్చేవాళ్ళ ఈ అవేర్నెస్ లేక వదిలిపెట్టేసి పళ్ళు పెట్టించుకోవడానికి వస్తున్నారు. కానీ మీరు ఆ జబ్బు నయం చేసుకుంటే మీ పళ్ళు మీతో ఉంటాయి, అలాగే ఆ జబ్బు అనేది కడుపులోకి వెళ్లకుండా మనం ఆపచ్చు. ఈ గమ్ బ్లీడింగ్ అయినా నోటి దుర్వాసనకి ప్రధానమైన కారణం ఇంకే రీజన్స్ ఉండొచ్చు? నోరు స్మెల్ వస్తుందండి, చాలా రీజన్స్ ఉంటాయండి. సరిగ్గా పళ్ళు తోముకోకపోవడం కూడా ఒక మేజర్ రీజన్ అది. అలాగే మీరు అన్నం తింటే నోరు కడుక్కోవట్లేదు అనుకోండి, అప్పుడు కూడా అన్నం అంతా లోపల ఉండిపోయి కూడా స్మెల్ వస్తుంటుంది. మీరు శుభ్రంగా 2 పూట్ల బ్రష్ చేసుకుంటూ ఒక్కసారి డాక్టర్ని కలవండి. గమ్ ఇన్ఫెక్షన్ ఉంటే 1 రోజు ట్రీట్మెంట్, పర్మనెంట్గా తగ్గిపోద్ది. పుచ్చుపళ్ళు ఉంటే 2 రోజులు ట్రీట్మెంట్, పర్మనెంట్గా తగ్గిపోద్ది. స్కేలింగ్ 15 నిమిషాల ట్రీట్మెంట్, పర్మనెంట్గా స్మెల్ తగ్గిపోద్ది. అలా చేయించుకుంటే నయమా, లేకపోతే మనం 4 గురిలో కలవకుండా చేయి అడ్డం పెట్టుకుని మాట్లాడుతూ అలా మనం ఇబ్బంది పెట్టుకోవడం మటుకు డెఫినెట్గా కరెక్ట్ కాదు. నోటి దుర్వాసన అనేది 100% తగ్గుతుంది చిన్న ట్రీట్మెంట్తో. కాల్ చేద్దామండి. హలో, హలో మేడం, నమస్తే, చెప్పండి. ఇది ఫిక్స్ పెట్టుకోవాలండి ఎంత మేడం? సార్, ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి ఎంత అంటే మిమ్మల్ని పరీక్ష చేయాలి సార్. ఫస్ట్ పళ్ళు లేని వాళ్ళని పరీక్ష చేస్తే ఏ విధంగా పెట్టాలి అనేది అర్థమైతే మీకు పళ్ళు రేట్ అనేది వస్తుంది.
సో మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 0404142000. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ చెప్తారు, మీరు ఒక్కసారి రండి, పరీక్ష చేయించుకోవడానికి రండి. డాక్టర్ గారు పరీక్ష చేసి మీకు చెప్తారు, చాలా సులువుగా ఉంటుంది. కానీ ఫోన్లో మిమ్మల్ని చూడకుండా చెప్పడం కష్టం కదా. ట్రీట్మెంట్ ప్లాన్ అనేది పేషెంట్ని పరీక్ష చేసిన తర్వాతే వస్తుంది. అందరికీ ఒక ట్రీట్మెంట్ ఎప్పుడూ ఉండదు. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది, డిఫరెంట్ ఇంప్లాంట్స్ ఉంటాయి, డిఫరెంట్గా చేసే విధానం ఉంటుంది, డిఫరెంట్ టైం డ్యూరేషన్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ అర్థం చేసుకొని మీరు ఒకవేళ ఏదన్నా డౌట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. అవి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ 130 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది. అన్ని బ్రాంచెస్లో డెంటల్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్, దానికి సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు. మీరు కేవలం మాట్లాడడం వల్ల మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి. మీరు ఒకవేళ కన్విన్స్ అయితే ఎక్కువ టైం కూడా పెట్టదండి. ట్రీట్మెంట్ అనేవి అడ్వాన్స్ టెక్నాలజీతో చేస్తాం కాబట్టి త్వరగా కూడా చేయగలుగుతున్నాం. ఈ టూత్ డీకే అసలు ఎందుకు అవుతుంది? వంశపారంపరంగా జెనెటిక్గా కూడా అవుతుంది అంటారా? రెండు విధాలుగా అవుతుందండి. పళ్ళు పుచ్చిపోవడం అనేది ఒకటి, సరిగా పళ్ళు తొంగకపోవడం వల్ల లేకపోతే వంశంలో ఎవరికైనా అంటే తల్లిలో కానీ తండ్రిలో కానీ ఊరికే పళ్ళు పుచ్చిపోయి అన్ని పళ్ళు ఒక్కొక్కసారి 10 పళ్ళు 12 పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి. అలాంటి కండిషన్ ఉంటే కూడా పళ్ళు అనేవి పిల్లల్లో కూడా అది వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు ఎలా దాన్ని ఎలా ఆపాలి, 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి అంతే. తర్వాత ఏదన్నా ఒక్క పన్ను నల్లగా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవాలి. అలా చేసుకుంటే చాలండి. అలా వదిలిపెట్టేస్తున్నారు, దానివల్ల ఏంటంటే ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకి స్ప్రెడ్ అయ్యి మీరు ఒక పన్నుతో ట్రీట్మెంట్ పోవాల్సింది 4-5 పళ్ళు చేయించుకోవడం. ఒకటి చేయించుకోవడం సరే, మేము చేస్తాం, మీరు చేయించుకుంటారు, కానీ మీ అశ్రద్ధ వల్ల మీ సొంత పళ్ళే ఒక్కదాంతో ట్రీట్మెంట్తో ఆగాల్సి 4 పళ్ళు డ్యామేజ్ చేసుకుని వస్తున్నారు. అది మంచి పద్ధతే కాదు. ట్రీట్మెంట్స్ చాలా బాగున్నాయి, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి, పర్మనెంట్గా ఉన్నాయి. కాల్ చేద్దామండి. హలో 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 నమస్తే, చెప్పండి. హలో మేడం. సార్ చెప్పండి. క్లియర్గా ఫాస్ట్గా అడగండి. మీకు మాకి పనులు చాలా ఉన్నాయి మేడం, డబల్ డబల్ పనులు ఉన్నాయి. రైట్, ఓకే. రైట్, ఓకే. చాలామందికి అంటే జెనెటికల్లీ ఎక్కువ పళ్ళు ఉంటాయి లేదా తక్కువ నెంబర్ ఉంటాయి. తక్కువ నెంబర్లో ఉన్నప్పుడు గ్యాపులు క్రియేట్ అవుతాయి. అలా గ్యాపులు క్రియేట్ అయినప్పుడు మనం ట్రీట్మెంట్ చేసి దాన్ని కరెక్ట్ నెంబర్కి తీసుకొచ్చి వరుసలో పెట్టగలము. అలాగే పళ్ళు ఎక్కువ నెంబర్ ఉన్నప్పుడు ఒకదాని మీదకి ఒకటి ఎక్కువైపోవడం, ఎముకల్లో ఇరుగుపోవడం లాంటివి జరుగుతుంది. అలాంటప్పుడు కూడా ఎక్స్ట్రాగా ఉండే పళ్ళని తీసేసి ఏవైతే ఇంపార్టెంట్ పళ్ళు మీకు లైఫ్ టైం చూడటానికి నమలటానికి పనికొచ్చే పళ్ళని ఉంచి చక్కగా వరుసలో పేర్చగలము. అది అలైనర్స్తో చేయొచ్చు, క్లిప్పుల ట్రీట్మెంట్తో చేయొచ్చు, స్మైల్ డిజైనింగ్తో కూడా చేయొచ్చు. సో మిమ్మల్ని ఒకసారి చూడవలసి ఉంటుంది. మీ డౌట్ అయితే నాకు అర్థమైంది, కానీ నేను ఒక్కటే అష్యూర్ చేస్తాను, 100% మీ పళ్ళు వరుసలోకి వస్తాయి. మీరు నవ్వినా మాట్లాడినా అందంగా కనిపించేటట్టు ఈజీగా చేసుకోవచ్చు, అండ్ పర్మనెంట్గా చేసుకోవచ్చు, టెంపరీ కూడా కాదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కొంచెం టైం టేకింగ్ పెయిన్ఫుల్ అంటారు, ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషనేనా? అలాంటి సిచ్యువేషన్ పార్థ డెంటల్లో అయితే లేదండి. సి చాలామంది వచ్చే పేషెంట్లు కూడా అంటారు, అమ్మ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్ అని. కానీ ఒక్క మందికే స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఒక్క టూత్తో స్టార్ట్ చేస్తాం. చేసాక ఇప్పుడు మీకు పెయిన్ లేదు కదా, తర్వాత నెక్స్ట్ టూత్కి వెళ్ళమంటారని వాళ్ళ పర్మిషన్ అడిగి వెళ్ళడం జరుగుతుంది. చేసే విధానం, వాడే ఎక్విప్మెంట్ రోటరీ వాడి చేస్తే తక్కువ సిట్టింగ్స్లో అయిపోతుంది. సెకండ్ షార్ట్ ఆఫ్ ఎనస్థీషియా లేకుండా కూడా చేయొచ్చు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మీ పన్ను సేవ్ చేయడానికి చేసే బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. దానికి ఎక్కువ టైం పడుతుంది. ఒకసారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుని క్యాప్ పెట్టుకుంటే పన్ను మళ్ళీ నార్మల్గా గట్టిగా అయిపోతుంది. అది మీ నోరు తెరిచి చూస్తే ఈ పన్నైనా పుచ్చిపోయింది, ఎంత బ్యూటిఫుల్గా తయారైంది అని అనుకుంటారు. అలాగే స్ట్రాంగ్ అయ్యి మీరు అన్నీ ఆ పన్నుతో తినగలిగేటట్టు కూడా ఉంటుంది. అందుకే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పట్ల ఎలాంటి అపోహలు వద్దు. ఫ్రంట్ టీత్ చాలా చేంజెస్ జరుగుతుంటాయి, నల్లగా అవుతుంటాయి, గ్యాప్స్ వస్తుంటాయి, వీటికి పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఎస్, అవునండి. చాలామందికి చూడండి, ఒక వయసు 13 తర్వాత ఫ్రంట్ టీత్ మధ్యన గ్యాప్స్ రావడం వల్ల ఫ్రంట్ టీత్ పుచ్చిపోవడం జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే వెనకాతల పళ్ళే పుచ్చిపోతాయి, వాటికి రూట్ కెనాల్ చేసుకుని క్యాప్ వేసుకోవచ్చు అనుకుంటారు. కానీ ఫ్రంట్ టీత్ కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది, ఇలా కాన్కేవ్ షేప్లో నల్లగా అయిపోతాయి. అలాంటప్పుడు కూడా మన రూట్ ఆ పళ్ళు ఏం తీయక్కర్లేదు, డిస్టర్బ్ చేయక్కర్లేదు, చక్కగా రూట్ కెనాల్ చేసి పైన బ్యూటిఫుల్ క్యాప్స్ పెట్టుకుంటే చాలు. అందంగా అసలు ఈ పన్ను పుచ్చిపోయిన పన్న, ఈ పన్ను నల్లగా అయిన పన్న అని మీరే మర్చిపోయేంత బ్యూటిఫుల్గా మనం తయారు చేయొచ్చు. అలాగ ఎవరు కూడా అలా ముందర పళ్ళల్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా భయపడాల్సింది లేదు. ట్రీట్మెంట్ విధానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఒకే ట్రీట్మెంట్ మూసపోసినట్టు మటుకు ఉండదు. బట్ ఒక్కటే ఎష్యూర్ చేస్తాను, ఫ్రంట్ టీత్లో ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకున్నా పక్క మనిషి కూడా గుర్తుపట్టలేరు, అంత అందంగా న్యాచురల్గా బ్యూటిఫుల్గా చేసే అవకాశం 100% ఉంది.
షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ త్రో యాక్టివ్ హెల్త్ ఫైల్ పార్థ డెంటల్స్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమె అడిగి హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్కి పార్థ డెంటల్స్లో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో. ఓకే, అంటే ఇంకా డెంటల్కి కొన్ని ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సెన్సిటివ్ టీత్ గురించి ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు, రకరకాల పేస్ట్లు మారుస్తుంటారు, వీళ్ళకి ఏమి అడ్వైస్ చేస్తారు? ఈ పళ్ళు సెన్సిటివ్ అవుతున్నాయి అంటే దానికి స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది. బ్రషింగ్ సరిగా చేయలేకపోవడమో, లేకపోతే చిగురికి ఎందుకు వెళ్ళిపోవడమో, పళ్ళల్లో రంధ్రాలు పడ్డమో, ఆ పిన్ పాయింట్ మీరు అడ్రస్ చేసుకుంటే పళ్ళు అనేవి పెద్ద ఇబ్బంది ఉండదు. ఒకసారి డీప్ బైట్, పై పళ్ళు కింది పళ్ళు అనేవి ఇలా కొట్టుకోవడం వల్ల కూడా సివియర్ సెన్సిటివిటీ ఉంటుందండి, దాన్ని కూడా మీరు కరెక్ట్ చేసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఏంటంటే సెన్సిటివిటీకి మీరు డిఫరెంట్ డిఫరెంట్ పేస్ట్లు మారుస్తూ ఉంటారు, బాగానే ఉంది, కానీ పళ్ళు తుంకునే విధానం మార్చాలి అని తెలియక అదే చేస్తారనుకోండి, మీకు తగ్గదు. సో సెన్సిటివిటీ అనేది చిన్న ప్రాబ్లం. అలా ఏమైనా ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి డాక్టర్ని కలవండి, అంతే. వాళ్ళు ఏంటంటే మీ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి చిన్న సొల్యూషన్ చెప్తారు, దాన్ని ఫాలో అవ్వండి, సెన్సిటివిటీకి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఒక కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. కల్పన గారు స్క్రీన్పై వచ్చింది కదా టీవీలో, చెప్పండి ప్రోగ్రామ్. అమ్మా చెప్పండి, నేను డాక్టర్ కల్పన. అయితే మేడం నాకు పళ్ళు చాలా పుచ్చిపోయి ఉన్నాయి. ఓకే. అయితే అంత ముందుకు ఒక రెండు మూడు తీసేసినాం మేడం. ఓకే. ఒకటి నుండి అంతే అంతే మరి చాలా పెద్దగా అన్ని పుచ్చేసినాయి. రైట్. రెండు మూడు ఇరిగినాయి మేడం. రైట్. ఎంత వయసు అమ్మా మీది? 48. ఇప్పుడు చూడండి, 48 ఇయర్స్ యంగ్ ఏజ్లో పుచ్చిపోవడం అనే పన్ను ఒక్క పన్ను. ఇప్పుడు నేను ఇందాక నుంచి ఏం చెప్తున్నానో అదే చెప్తున్నారు మేడం కూడా. ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల ఒక పన్ను నుంచి మొత్తం పళ్ళన్నీ విరిగిపోయి పుచ్చిపోయి ఉన్నాయి. అన్నం తినడం కష్టమవుతుంది. మరి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎలా ఉంటారు? చిన్న ట్రీట్మెంట్ అండి. అమ్మ మీరు కూడా భయపడాల్సింది ఏం లేదు, మీ పళ్ళన్నీ తీయాల్సిన అవసరం కూడా ఉండదు. ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది ఒకటి ఉంటుందమ్మా, అది చేసుకుంటే మీకు ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోతుంది. ఎక్కడెక్కడ రూట్ కెనాల్స్ అవసరమో అక్కడ రూట్ కెనాల్స్ చేస్తారు, ఎక్కడ పన్ను విరిగిపోయిందో ఊడిపోయిందో అక్కడ పళ్ళు పెడతారు. మొత్తం పూర్తిగా పళ్ళు పెట్టి మీరు నమలటానికి, తినడానికి, మాట్లాడటానికి, నవ్వడానికి అందంగా ఇలా పెట్టి పంపిస్తారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తెలియదు, ఒకసారి వచ్చి కలవడానికి ట్రై చేయండి. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే చాలు, ఎక్కువ టైం కూడా పట్టదు, పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇది. ఈ అరిగిన విరిగిన పళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంటారు? పన్ను కూడా యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నాను చూడండి, పన్ను అరిగిపోతుందంటే అది ఒక్క పన్నుతోనే స్టార్ట్ అవుతుందండి. అలాంటప్పుడు సెన్సిటివిటీతో స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఒక్క పన్నుతో స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు మీరు అది అడ్రస్ చేస్తే, దాని రూట్ కాస్ తీసేస్తే మిగతా పళ్ళు పాడైపోకుండా మనం ఆల్రెడీ అన్ని పళ్ళు అరిగిపోయిన వాళ్ళు ఉన్నా పళ్ళు తీయాల్సినవి, డిస్టర్బ్ చేయాల్సింది ఏం లేదు. ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేసి దాన్ని నార్మల్గా పెట్టుకుని అందంగా చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ ఒకటే పన్ను పాడైతే ఒక్క పనికి ట్రీట్మెంట్ చేసుకుని మిగతా పళ్ళు అరగకుండా ఆపేయవచ్చు. ఏదైనా కూడా మీరు త్వరపడి డాక్టర్ని ఒకసారి కలిసి సజెషన్స్ తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి, పర్మనెంట్గా ఉన్నాయి. ఎవరైనా పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్లు అని కాదు, చిన్న పిల్లలు కాదు, ఎవరికైనా డౌట్ ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. స్క్రీన్ మీద నెంబర్ అనేది 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. అలాగే ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకుని మీ ఫీజుని మెల్లగా ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు. అలా ఇది కూడా ఉంది. ఒకసారి మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే కనుక డెఫినెట్గా మా దగ్గర రావచ్చు, కాల్ చేయొచ్చు. హెయిర్ ఫాల్కి రీగ్రోత్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటంటారు? హెయిర్ ఫాల్కి రీగ్రోత్ ట్రీట్మెంట్స్ అంటే, ఇప్పుడు జుట్టు ఊడిపోతుంది, దాన్ని అందరూ ఏంటంటే జుట్టు ఊడిపోవడానికి ఒక రీజన్ ఉంటుంది. ఫుడ్ ప్రాబ్లం కానీ, అంటే సరిగ్గా తినకపోవడం కానీ, హార్మోనల్ ప్రాబ్లం కానీ, రక్తం లేకపోవడం కానీ, లేకపోతే స్ట్రెస్ కానీ, నిద్ర లేకపోవడం, ఇలా ఏదో ఉంటుందండి. ఇప్పుడు డెంటల్ లాగే ఇది కూడా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం ఫస్ట్ అది మీరు ఇంట్లో కొంచెం ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది, దాన్ని చేంజ్ చేసుకున్నారంటే జుట్టు మామూలుగా వచ్చేసిద్ది. అలా కాదు, మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, 3 నెలలైంది, 4 నెలలైంది, 6 నెలలైంది, మీరు అప్పుడు కనుక ఒక్కసారి మా కౌన్సిలింగ్ తీసుకుంటే మేము ఐడెంటిఫై చేస్తాం మీ ప్రాబ్లం ఏంటి అనేది. ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాము, ఆ తర్వాత మీకు సప్లిమెంట్స్ ఇస్తాము, ఆ తర్వాత అవసరం అనుకుంటే ట్రీట్మెంట్స్ చెప్తాము. ట్రీట్మెంట్ కూడా ట్రీట్మెంట్ లాగా ఆర్టిఫిషియల్ మెథడ్లో ఉండదు, మీ బాడీనే మళ్ళీ రీజెనరేట్ చేసి జుట్టు పెరిగేటట్టు చేస్తాము. అవే హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ అంటే. అక్కడ మనం ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ కానీ, మీరు లైఫ్ టైం వాడాల్సిన మందులు కానీ అట్లాంటివి ఏమీ ఉండవు, భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి న్యాచురల్ వేలో మీ నిద్రపోతున్న జుట్టుని మళ్ళీ నిద్ర లేచేటట్టు మళ్ళీ దాన్ని రీయాక్టివేట్ చేయడమే హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్. అంటే ఎలాంటివి ఉంటాయి దాంట్లో?
దాంట్లో పీఆర్పీస్ ఉంటాయి, డర్మా రోలర్స్ ఉంటాయి, లేకపోతే సింపుల్ ప్రోడక్ట్స్ చేంజ్ ఉంటాయి, అంటే హెయిర్ని సపోర్ట్ చేసే షాంపూస్ ఉంటాయి, సీరమ్స్ ఉంటాయి, నైట్ సీరమ్స్ ఉంటాయి, మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ ఉంటాయి, అంతే ఉంటాయి. అవి వినడానికి మీకు పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, కానీ అక్కడికి వచ్చి వస్తే ఉండదండి, చాలా సింపుల్గా ఉంటుంది. మామూలుగా ఏజ్తో పాటు హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోవడం, బట్టతల ఇలాంటి సమస్యలు ఉంటుంటాయి. ఒక్కొక్కసారి హెయిర్ సిస్టమ్స్ అని కూడా మీరు చెప్తుంటారు, అవేంటంటారు? హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోవడము ఏంటంటే అండి, ఇప్పుడు మన జుట్టు రాలిపోవడం అనేది మొదట పాపిడి భాగం నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మగవాళ్ళలో కూడా అంతే. ఎలా అంటే ఈ ముందర భాగం నుంచి పలచబడిపోవడం, ఫస్ట్ ఈ టెంపోరల్ ఈ పక్క భాగాల నుంచి ఇలా పైకి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుంది. అలాంటప్పుడు మీరు కేర్ తీసుకొని హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలు, పలచబడ్డాన్ని అలాగే బట్టతలని చాలా సంవత్సరాలు వెనక్కి పంపించేయచ్చు, జుట్టు ఒత్తుగా వస్తుంది. వదిలిపెట్టేస్తే నష్టం ఏంటి, బట్టతలు వచ్చేస్తుంది కంప్లీట్గా, ఆడవాళ్ళకి మొత్తం మాడు కనిపించేస్తుంది. అలా కాకుండా మనం ముందే కొంచెం జాగ్రత్త తీసుకొని కొంచెం సప్లిమెంట్స్ తీసుకోవడము, అప్పుడప్పుడు హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం లాంటివి చేస్తే మన జుట్టు మనతో ఉంటుంది, మనం అందంగా కనపడతాం, కాన్ఫిడెంట్గా కనపడతాం. హెయిర్ సిస్టమ్స్ అనేవి ఎంటైర్లీ డిఫరెంట్ అండి. అది అసలు జుట్టే లేని వాళ్ళకి చేసే ట్రీట్మెంటే హెయిర్ సిస్టమ్స్ అనేవి. మన జుట్టు ఉంది, పలచబడుతుంది, జుట్టు వచ్చేటట్టు చేసుకోవచ్చు. హెయిర్ లైన్ అంటే ఈ హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోతుంది, దాన్ని మళ్ళీ హెయిర్ లైన్ వచ్చేటట్టు పెట్టుకోవచ్చు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. అలాగే హెయిర్ లేదు, బట్టతల ఉంది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో బట్టతలని కవర్ చేసుకోవచ్చు. అసలు జుట్టే లేని వాళ్ళు వారు ఇంకా లైఫ్ అంతా అలా ఉండడం ఎంత కష్టం. పక్క బయట వాళ్ళు ఎవ్వరూ లేకుండా కలవకుండా ఇలాగ స్కార్ఫులు కట్టుకుని చాలామంది తిరుగుతుంటారు బయట, అలా ఉండాల్సిన అవసరం లేదు. దానికే హెయిర్ సిస్టమ్స్, హెయిర్ ప్యాచెస్ అనేవి ఉన్నాయి. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక మనం డెఫినెట్గా హెల్ప్ చేయగలము. అవి చాలా న్యాచురల్ వేలో ఉంటాయి, అలాగే మన న్యాచురల్ హెయిర్తో చేస్తారు దాన్ని. ఒకప్పుడు ఆ గాలిస్తే ఎగిరిపోయే విగ్గులతో మటుకు దాన్ని పోల్చకండి, అవి అతికించుకునేవి ఉంటాయి, లేకపోతే క్లిప్ ఆన్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఇందులో ఏ సిస్టమ్ అన్నా కూడా చక్కగా నెత్తి మీద తల మీద కూర్చు ఉంటుంది, అది న్యాచురల్ హెయిర్లా కనపడుతుంది. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంత చిగుర్ల సమస్యలకు పార్థ డెంటల్స్ ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్, డెంటల్ ఎలైనర్స్ గురించి, ఇంప్లాంట్స్ గురించి వివరాలు అందిస్తూ, హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ గురించి అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి, సిస్టమ్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ డాక్టర్. ఇది వాల్ట్ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ5.